ఏంటంటే జనవరి నిర్దిష్ట అభ్యాస వైకల్యాలపై అవగాహన ర్యాలీ స్థానిక బైరాగిపట్టేడలోని మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న భవిత సెంటర్ విద్యార్థులకు సంబంధిత నిర్దిష్ట అభ్యాస వైకల్యాలపై అవగాహన ర్యాలీ మంగళవారం జరిగినది. ఈ సందర్భంగా ఈ సహిత విద్య సమన్వయకర్త డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిలో అభ్యాసనకు 5 రకాలకు సంబంధిత లోపాలుంటాయని ఆ వైఫల్యాలకు ప్రత్యేక శిక్షణ ద్వారా సరిదిద్దవచ్చని సహిత కోఆర్డినేటర్ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత సెంటర్ విద్యార్థులు మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కదిరి రవి, భవిత సెంటర్ ఉపాధ్యాయులు కే భవానీ, పి జ్ఞానమ్మ, ఎంజీఎం పాఠశాల ఉపాధ్యాయులు బండి మధుసూదన్ రెడ్డి, బండి యామిని, కే హారిక అష్ణబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చేతి వృత్తులను కాపాడుకోవాలి ఎంపీ, చేనేతతో పాటు చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అవసరం ఎంతైనా ఉందని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. సోమవారం కాగజ్ నగర్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ బలయ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి పాల్గొన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు. నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందేలా చొరవ తీసుకుంటామన్నారు. ఇటీవల టీచర్ ఉద్యోగాలు సాధించిన 16 మంది పద్మశాలీలను సన్మానించారు. ప్రెస్ క్లబ్లో లైబ్రరీ ఏర్పాటు హర్షణీయం. దహేగామ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. దహేగామ్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ గ్రంథాలయ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం పట్ల సభ్యులను అభినందించారు. రిపోర్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల మనోధైర్య ట్రస్ట్కు 50,000 రూపాయల డొనేషన్ అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మశాలి సంఘం అధ్యక్షులు కొడిక్యాల రాజమౌళి, జిల్లా అధ్యక్షులు సామల రాజన్న, అధికారులు, నాయకులు, రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు. చేతి వృత్తులను కాపాడుకోవాలి ఎంపీ, చేనేతతో పాటు చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. సోమవారం కాగజ్ నగర్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ బలయ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి పాల్గొన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు. నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందేలా చొరవ తీసుకుంటామన్నారు. ఇటీవల టీచర్ ఉద్యోగాలు సాధించిన 16 మంది పద్మశాలీలను సన్మానించారు. ప్రెస్ క్లబ్లో లైబ్రరీ ఏర్పాటు హర్షణీయం. దహేగామ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. దహేగామ్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ గ్రంథాలయ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం పట్ల సభ్యులను అభినందించారు. రిపోర్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల మనోధైర్య ట్రస్ట్కు 50,000 రూపాయల డొనేషన్ అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మశాలి సంఘ అధ్యక్షులు కుడిక్యాల రాజమౌళి, జిల్లా అధ్యక్షులు సామల రాజన్న, అధికారులు, నాయకులు, రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు. సమాజ రుగ్మతల నివారణకు బుద్ధుడి బోధనల శరణ్యం శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, బుద్ధవనంలో దమ్మ విజయోత్సవాలు. సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు బుద్ధుడి బోధనల శరణ్యమని శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సామ్రాట్ అశోక చక్రవర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ దమ్మ తీసుకున్న రోజైన 14 అక్టోబర్ పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక సంస్థ సాగర్ బుద్ధవనంలో దమ్మ విజయ వేడుకను నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మండల చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బుద్ధ చరిత వనంలో బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ, స్వార్థం ఇతిమీరి అత్యాస తారాస్థాయికి చేరిన నేటి సమాజంలో బుద్ధిని పంచశీల పాటిస్తే యుద్ధాలకు తావే ఉండదన్నారు. ఎమ్మెల్సీ మంకెన చెనకోటిరెడ్డి మాట్లాడుతూ, ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండలో విరజిల్లిన బౌద్ధ అని ప్రస్తావిస్తూ, బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారుతున్నదని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, బుద్ధవనం ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందుతుందన్నారు. మోక్షానంద బౌద్ధ విహార అధ్యక్షులు ధర్మరక్షిత బౌద్ధ ధమ్మ విజయాల గురించి వివరించారు. లతారాజా ఫౌండేషన్ సలహాదారు పిఎస్ఎన్ మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధమ్మదీక్ష తీసుకున్న నేపథ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణమిత్, టూరిజం కార్పొరేషన్ ఎండి బుద్ధవనం ప్రత్యేక అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డి, బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, సూర్యప్రకాశ్రావు, సూర్యసుందర్రావు, మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార, మైసూర్ బైలా కుప్పేలోని మహాబోధి విహార నుండి వచ్చిన బౌద్ధ భిక్షువులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కంది ఐఐటి నుండి విదేశాల విద్యార్థులు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా బొగ్గు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. సమాజ రుగ్మతల నివారణకు బుద్ధుడి బోధనలే సరణ్యం. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బుద్ధవనంలో ధమ్మ విజయోత్సవాలు. సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు బుద్ధుడి బోధనలే సరణ్యమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సామ్రాట్ అశోక చక్రవర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మ తీసుకున్న రోజైన అక్టోబర్ 14 పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సాగర్ బుద్ధవనంలో ధమ్మ విజయ వేడుకను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మండల చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బుద్ధ చరిత వనంలో బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ, స్వార్థం మితిమీరి అత్యాస తారాస్థాయికి చేరిన నేటి సమాజంలో బుద్ధుని పంచశీల పాటిస్తే యుద్ధాలకే తావుండదన్నారు. ఎమ్మెల్సీ మంకెన చెనకోటిరెడ్డి మాట్లాడుతూ, ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండలో విరజిల్లిన బౌద్ధాన్ని ప్రస్తావిస్తూ, బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారుతున్నదని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, బుద్ధవనం ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందుతుందన్నారు. మోక్షానంద బుద్ధ విహార అధ్యక్షులు ధర్మరక్షిత బౌద్ధ ధమ్మ విజయాల గురించి వివరించారు. లతారాజా ఫౌండేషన్ సలహాదారు పిఎస్ఎన్ మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధమ్మదీక్ష తీసుకున్న నేపథ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణమిత్, టూరిజం కార్పొరేషన్ ఎండి బుద్ధవనం ప్రత్యేక అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డి, బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, సూర్యప్రకాశ్రావు, శ్యామ్ సుందర్రావు, మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార, మైసూర్ బైలా కుప్పేలోని మహాబోధి విహార నుండి వచ్చిన బౌద్ధ భిక్షువులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కంది ఐఐటి నుండి వివిధ దేశాల విద్యార్థులు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా ఒగ్గు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి.